హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అయితే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇది కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోకండి అందరికీ యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం స్క్రీన్ మీద మనకు వెబ్సైట్ కనిపిస్తుంది ఈ వెబ్సైట్ మనం విజిట్ అవుతే మనం అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ని మనము ఓపెన్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్ సిక్స్టీన్త్ స్టార్ట్ మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిఫ్త్ జనవరి ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ అనమాట ఆ రోజు లాస్ట్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనం చేసుకోవచ్చు మనకు దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఎయిటీన్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ ఇయర్స్ మనకు స్కేల్ వచ్చేసి ఫిఫ్టీ వన్ నుంచి వన్ పాయింట్ టూ ల్యాక్ వరకు ఉంటుంది మన ఎగ్జామినేషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే ఆర్ జూన్లో ఉంటుంది అనేసి అంటున్నారు ఎగ్జాక్ట్లీ కాదు ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుంది రెండిట్లో అవైలబుల్ ఉంటుంది అనేసి కూడా మనకి చెప్పడం జరుగుతుంది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనము డి అంటే బీఫార్మసీ చేసి ఉండాలి ఫార్మస్యూటికల్స్ సైన్స్ చేసి ఉండాలి లేదా ఫార్మాడీ అన్న చేసి ఉండాలి మెడిసిన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ అన్న ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎస్టాబ్లిస్డ్ అయిన యూనివర్సిటీ నుంచి చేసి ఉన్నా కూడా వీరు ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేయడం జరుగుతుంది ఏజ్ లిమిట్ మనము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అనుకున్నాం కదా అయితే ఎయిటీన్ ఇయర్స్ అంటే ఏ విధంగా ఫార్టీ ఫోర్ ఇయర్స్ అంటే ఏ విధంగా మనకు ఇడ బార్ని మన బిఫోర్ ఎప్పుడు ఆఫ్టర్ ఎప్పుడు అనేసి ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అది చూసుకోవాలి మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న సెంట్రల్ స్టేట్ చేస్తున్న పిఎస్యూ చేస్తున్నా అదర్ గవర్నమెంట్ చేస్తున్న దీనికి ఎలిజిబుల్ అయి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకొని రాసుకోవచ్చు అనే స్పెషల్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ కాదు ఈ అప్లికేషన్ మనం చూసినాం కదా వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఇక్కడ మనం ఆ తర్వాత మనకు సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అవుతాయి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి క్యాండిడేట్ అనేసి అవన్నీ సర్టిఫికేట్స్ అనేది మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ సర్టిఫికేట్స్ కూడా మనము ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో క్వాలిఫై అయితే జరిపోదు ఈ సర్టిఫికేట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇవి కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి ఈ సర్టిఫికేట్స్ మనము అక్కడ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ అని ఉంటుంది ఎగ్జామ్కి రిటర్న్ ఎగ్జామ్లో పేపర్ వన్లో జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అదే పేపర్ టూలో వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి కన్సిడర్డ్ సబ్జెక్ట్స్ అనమాట మన డిగ్రీ లెవెల్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఉంటాయన్నమాట వన్ ఫిఫ్టీ దీంట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ అది వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టోటలీ మనకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ